ఐడ్రీమ్ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. హనుమాన్ సినిమా చూసిన తర్వాత దాని మీద నా అనుభూతిని, నా అభిప్రాయాలని మీతో పంచుకోవడానికే మీ ముందుకు వచ్చాను. హనుమాన్ అనే సినిమా ఇన్ జనరల్గా అంటే మనకు ఒక ఫస్ట్ టైం ఒక సూపర్ హీరో కాన్సెప్ట్ని తెలుగు సినిమాలకి, తద్వారా మన తాలూకు పురాణాల్లో ఉండే మహానాయకుల తాలూకా ఒక చరిత్రని ఈ ప్రపంచ దేశాలకి తెలియజెప్పడం కోసం అని చేసిన ఒక బృహత్తరమైన ప్రయత్నం హనుమాన్ సినిమా. చిత్ర నిర్మాత నిరంజన్ రెడ్డి గారు ఎక్కడో అమెరికాలో ఐటీ రంగంలో ఉండి అక్కడ వ్యాపారాలు చేసుకుంటున్న వ్యక్తి. మన ఇండియన్ మైథాలజీ మీద, మన ఇండియన్ పురాణాల మీద, హిందూ పురాణాల మీద ఒక మక్కువతో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ చెప్పిన సినిమాని, కథని సినిమాగా తీయడానికి ముందుకొచ్చి దానికి మొదట అనుకున్న బడ్జెట్ ఒకటైతే, మళ్ళీ ఏదో హనుమంతులు వారు చిన్న రూపం నుంచి అలాగ విశ్వరూపం దాల్చినట్టుగా దాని బడ్జెట్ ఎంత పెరిగినప్పటికీ కూడా దాన్ని తట్టుకుని, అలాగే రిలీజ్ దగ్గరికి వచ్చినప్పటికి కూడా ఆయనకు కొన్ని ఏవో అవాంతరాలు వచ్చి ఆటంకాలు కలిగి ఆ సినిమా రిలీజ్ పండక్ అవుతుందా లేదా అనే ఒక సందిగ్ధావస్థ నుంచి ఒక రకంగా చెప్పాలంటే పోరాటం చేసి ఆ సినిమాని ఈ రోజున 12వ తారీఖున థియేటర్స్లోకి తీసుకురావడం జరిగింది. పైగా నిన్న ప్రీమియర్స్, వరల్డ్ అంతా ప్రీమియర్స్ జరిగాయి. ఎక్కడ విన్నా కూడా హనుమాన్ సినిమా మీద అందరూ ఒక పూనకాలు వచ్చినట్టుగా మాట్లాడడం, మైమరచిపోయి రివ్యూలు రాయడం, ఇవన్నీ కూడా చాలా సహజంగా అనిపించాయి నాకు. ఎందుకంటే ఆ సినిమాని ప్రశాంత్ వర్మ హ్యాండిల్ చేసిన విధానం, దానికి కావలసిన ఆ యాంబియన్స్ కానీ, ఆ స్పెషల్ ఎఫెక్ట్స్ కానీ, అవన్నీ క్రియేట్ చేసి ఒక కథని ఒక అద్భుతమైన రీతిలో మనకి ప్రజెంట్ చేయడం కోసం అని ప్రశాంత్ వర్మ ఎంత తాపత్రయపడి, ఎంత అంకిత భావంతో ఆ సినిమాని, ఆ ప్రాజెక్ట్ని తయారు చేశాడో, అంతకు మించి దానికి కావలసిన సామగ్రి, దానికి కావలసిన బడ్జెట్టు, దానికి కావలసిన ఒక స్తోమతని, సమర్థతని ఏర్పాటు చేయడం కోసం అని చెప్పి నిర్మాత నిరంజన్ రెడ్డి గారు చేసిన సాహసం అని అనాలి. ఆ సాహసం మాత్రం 100% మనందరం మెచ్చుకోదగ్గది. ఎందుకంటే రెగ్యులర్గా రొటీన్ సినిమాలు లాగా ఉన్న కొన్ని సినిమాలు కొత్త పాయింట్లతో వస్తున్నాయి, బాగా ఆడుతున్నాయి, ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. కాకపోతే అలాంటి ఒక గాడిలో పడకుండా ఈ సినిమాని 100% ఒక అద్భుతమైన ఒక కొత్త ప్రయత్నంగా అందించాలి ప్రేక్షకులకి అని వాళ్ళు చేసిన ప్రయత్నం మాత్రం 100% చాలా బ్రహ్మాండంగా పండింది అని చెప్పే సందర్భం ఇది. ఎందుకంటే సినిమా ఓకే, మనకి తెలిసిన కంటెంట్ లాగా అనిపిస్తుంది సినిమా చూసినప్పుడు. ఎందుకంటే ఒక విలేజ్, ఒక గ్రామం, ఆ గ్రామంలో ఒక దుర్మార్గుడైన గ్రామ పెద్ద తన తాలూకా ఆధిపత్యాన్ని, తన తాలూకా దుర్మార్గత్వాన్ని అడ్డుపెట్టుకుని ఆ గ్రామ ప్రజల్ని భయపెట్టి కొట్టి చంపి కూడా తన తాలూకా నాయకత్వాన్ని నిలబెట్టుకోవడం కోసం అని చెప్పి దుర్మార్గతకి ఒడిగట్టే ఒక గ్రామ పెద్ద పాత్ర ఉండడం, అలాగే అందులో ఆ ఊళ్ళో ఒక హీరో, ఆ హీరో ఒక ఆకతాయిగా ఒక చిన్న చిన్న దొంగతనాలు చేసుకునే ఒక చిల్లర దొంగలాగా చిన్న ఒక ఎంటర్టైన్మెంట్తో కథ ప్రారంభమై, మళ్ళీ ఆ హీరోయిన్ కూడా డాక్టర్ చదువుకుని మళ్ళీ విలేజ్లోకి వచ్చి వాళ్ళిద్దరి మీద ఒక మధ్యలో చిన్ననాటి ఒక ప్రేమను కూడా ఫ్లాష్బ్యాక్లో కట్ చేసి, అవన్నీ కొంచెం మనకి అక్కడక్కడ చూసినట్టుగా అనిపించినప్పటికీ కూడా అది దాన్ని సపోర్ట్ చేసిన విధానం ఏదైతే ఉందో హనుమంతులు వారి పాత్ర ద్వారా, అది మాత్రం 100% చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా ఎంగేజింగ్గా, అంటే మనసుకి హత్తుకునే విధంగా థియేటర్లో కూర్చున్నప్పుడు ఒక మిస్టిక్ అప్రోచ్ని సినిమాలో తీసుకొచ్చి ఆ అంజనాద్రి ఊరు, అక్కడ జలపాతాల మధ్యలో ఒక చాలా అసలు అజానుభావుడైన హనుమంతుడు తాలూకా విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించి అవన్నీ గ్రాఫిక్స్లో చేసినప్పటికీ కూడా ఎంత న్యాచురల్గా ఉన్నాయంటే, అసలు అంటే మనం ఆ లొకేషన్లోకి, ఆ పరిసరాల్లోకి వెళ్ళి అదంతా కూడా నిజమని అనిపించే రీతిలో దాన్ని అంత అద్భుతంగా చిత్రీకరించడం జరిగింది. మోర్ ఇంపార్టెంట్లీ ఆ హీరో పాత్ర చేసిన తేజ సజ్జా ఈ సినిమాలో మాత్రం, అంటే మొదటి సినిమావే అతనికి, అంటే ఒక సూపర్ హీరో కాన్సెప్ట్లో నేను చెప్పేది ఇంతకుముందు అతను హీరోగా చేశాడు, అయితే ఈ సినిమా అతనికి ఒక
అనుకోని వరంగా ఒక పూర్వజన్మ సుకృతం అని చెప్పాలి. ఎవరికైనా ఏ హీరోకైనా ఒక మంచి కథ దొరికినా, ఒక మంచి సినిమా ఆఫర్ వచ్చినా కూడా అది కేవలం వాళ్ళ తాలూకు లక్ తప్పితే ఇందులో ఇంకొక కారణాన్ని మనం వెతకలేం. అది అతిపెద్ద హీరో దగ్గర నుంచి అతి చిన్న హీరో వరకు కూడా వర్తించే మాట ఇది. అలాంటిది తేజ సజ్జాకు దొరకడం, అతను ప్రతి సీన్లో కూడా చాలా న్యాచురల్గా ఆ ఏజ్కి తగ్గట్టుగా ఒక కుర్రాడు, ఒక యువకుడు విలేజ్లో చదువు సంజయ్ ఏం లేకుండా మామూలుగా తిరుగుతూ ఏదో చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ తనకు ఒక అసిస్టెంట్ గెటప్ సీను, ఆ వాతావరణంలో కథ ప్రారంభమయ్యి అలాగ ముందుకెళ్తున్న కొద్దీ వాడి ఆగడాలని ఎలాగ అసలు అడ్డుకోవాలి ఆ గ్రామ పెద్ద ఆగడాలని అని విలేజ్ అంతా కూడా చాలా సతమతం అయిపోయి అలమటించిపోతున్న టైంలో ఈ తేజ సజ్జా అనే ఆ కథానాయకుడికి సినిమాలో అనుకోకుండా హనుమంతులు వారి అనుగ్రహంతో ఒక సూపర్ పవర్ రావడం, ఆ సూపర్ పవర్తో కొన్ని అతను విన్యాసాలు అవన్నీ ఎంటర్టైనింగ్గా ఉన్నాయి. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు క్లాసు మాస్ అందరూ కూడా ఎంజాయ్ చేసే విధానంలో అవన్నీ కూడా తనకి ఒక సూపర్ పవర్ రాగానే విలేజ్లో అందరూ ఆశ్చర్యపోయి దిగ్భ్రాంతికి గురైన విధంగా తను కొన్ని ఫీట్స్ని చేయడం, వాటి ద్వారా ఆ మొత్తం గ్రామ ప్రజలందరూ కూడా విస్తుపోవడం, విస్మయానికి లోను కావడం, ఈ సీన్లన్నీ కూడా చాలా ఇంట్రెస్ట్గా సాగాయి. దానికి ముందు అసలు బిగినింగ్ కథలోనే ఒక సూపర్ హీరో అయిపోదాం అనుకున్న ఒక నెగిటివ్ క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేయడం అన్నదే ఆ సినిమాలో మెయిన్ హ్యూమన్ ఇంట్రెస్ట్. ఆ క్యారెక్టర్ ముందు ఎంటర్ అయ్యి వాడు సూపర్ హీరో అయిపోవాలని ఈ రకరకాల సూపర్ హీరో సిరీస్లు కానీ బుక్లు కానీ కామిక్స్ కానీ చదివి ఆఖరికి వాళ్ళెవరికీ కూడా ఆ సూపర్ మ్యాన్లు ఎవరికీ కూడా తల్లిదండ్రులు లేరు, తల్లిదండ్రులు పోవడం, తల్లిదండ్రులు లేని కారణంగా మాత్రమే వాడు సూపర్ మ్యాన్ అయ్యాడని నమ్మే ఒక ఒక వికెడ్ మైండ్ ఉన్న ఒక చైల్డ్ తల్లిదండ్రిని అగ్ని ప్రమాదంలో వాళ్ళు చచ్చిపోతుంటే కూడా హెల్ప్ చేయకుండా గడిగిపెట్టి వాళ్ళ చావుకి కారణమైన ఒక వికెడ్ చైల్డ్ క్యారెక్టర్తో సినిమాని ప్రారంభించి ఆ వాడు ఏదైతే సూపర్ మ్యాన్ అవుదాం అనుకుని అలాంటి దుర్మార్గాలకి అటువంటి దుర్మార్గానికి ఒడిగట్టి ఒక నెగిటివ్ క్యారెక్టర్గా అంటే సూపర్ విలన్ అని ఒక మన వెన్నెల కిషోర్ క్యారెక్టర్ ద్వారా, ఒక సైంటిస్ట్ క్యారెక్టర్ ద్వారా చెప్పించి నువ్వు ఎప్పటికీ సూపర్ మ్యాన్ కాలేవు, నువ్వు సూపర్ విలన్ మాత్రమే అవుతావు అని చెప్పి ఆ క్యారెక్టర్ చేత చెప్పించి ఆ క్యారెక్టరిస్టిక్ ఏదైతే దర్శకుడు రచయితగా ఏదైతే ఆ సూపర్ మ్యాన్ సూపర్ హీరో అనే ఒక కాన్సెప్ట్ని ఎక్కడైతే ఎట్రిబ్యూట్ చేయాలనుకున్నాడో దాని మీదకి కథను షిఫ్ట్ చేసి అక్కడ ఈ తేజ సజ్జా రోల్ని ఇంట్రడ్యూస్ చేసి అక్కడి నుంచి దాని మీద కథ నడపడం అన్నది దాంట్లో ఒక ప్రత్యేకమైన ఆసక్తికరమైన విషయంగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక నెగిటివ్ క్యారెక్టర్తో సినిమా స్టార్ట్ అయ్యి నార్మల్గా విలన్తో సినిమాలు స్టార్ట్ అవ్వవు ఎప్పుడు కూడా, నార్మల్గా హీరోతోనే స్టార్ట్ అవుతాయి. బట్ ఈ సినిమాలోని ఆ వ్యత్యాసం చూపించడానికి ప్రశాంత్ వర్మ చేసిన ఒక మంచి ప్రయోగం అని ఏం చెప్పాలంటే ఒక నెగిటివ్ క్యారెక్టర్తో సినిమాని స్టార్ట్ చేసి దాన్ని హీరో మీదకి షిఫ్ట్ చేసి అక్కడంతా ఒక వాతావరణాన్ని అంటే మనం ఆ వాతావరణంలోకి వెళ్ళిపోతాం. ఆ విలేజ్ ఆంజనాద్రి అనే ఆ గ్రామంలోకి మనం వెళతాం. వెళ్ళిన తర్వాత అక్కడ జరిగే ప్రతి బిట్ని మనం ఎంజాయ్ చేస్తాం. నేను ఇందాక చెప్పినట్టుగా అక్కడక్కడ మనకి ఇంతకుముందు సినిమాల్లో చూసేమే ఓకే విలన్ను ఒక దుర్మార్గుడు ఒక విలేజ్లో ఉండడం అన్నది మనం ఒక 100,000 సినిమాల్లో చూసుంటాం ఇప్పటి వరకు. ఆ దుర్మార్గుడిని ఊర్లో ఉన్న ఒక హీరోగా చెప్పబడి రచయిత చేత రాయబడ్డ ఒక పాత్ర ఏదైతే ఉందో ఆ పాత్ర ఆ దుర్మార్గుడిని ఢీకొనడం వాడిని మట్టు పెట్టడం అన్నది మనం 100,000 సినిమాల్లో చూసాం. అదే స్టోరీ ఉంటుంది. ఎందుకంటే బీ గుడ్ అండ్ డూ గుడ్ క్యారెక్టర్ హీరోది కాబట్టి అదే జరుగుతుంది, అదే జరిగింది ఈ సినిమాలోని. కాకపోతే ఏంటంటే ఈ సినిమాలో ది హీరో ఈ సినిమాలో హనుమంతుడు అనే ఒక మన పురాణాల్లో ఉన్న ఒక సూపర్ హీరో అంటే అంత ఎన్నో యోజనాల సముద్రాన్ని లంఘించి లంకాపట్నానికి వెళ్ళి అక్కడ సీతాదేవిని సందర్శించి ఆవిడికి ఆవిడికి ఇక్కడ రాముడి వారి తాలూకు వ్యవహారాలన్నీ చెప్పి అక్కడ లంకని ఏదో చూసి రమ్మంటే కాల్చి రమ్మన్నారని చెప్పి రావణాసురుడితోనే ఢీకొని అక్కడ లంకని లంకాదహనం అనే ఒక కార్యక్రమం చేసి అట్నుంచి వచ్చి రామరావణ యుద్ధంలో ఎవరైతే ఒక చాలా ప్రముఖమైన పాత్రని పోషించి చాలా అంటే రాములు వారి భక్తుడిగా తనే ఒక భగవంతుడిగా ఎదిగి అందులో ఒక డైలాగ్ కూడా ఉంది. ఇది హీరో తేజ సజ్జా సిస్టరు
వరలక్ష్మి శరత్ కుమార్ చేత ఒక డైలాగ్ చెప్పించాడు డైరెక్టర్. రాములు వారి లాంటి దేవుడికి భక్తుడయ్యాడు కాబట్టే ఆంజనేయ స్వామి కూడా భగవంతుడయ్యాడు రా అని ఒక డైలాగు. అవన్నీ కూడా చాలా అంటే మన సంప్రదాయాలని, మన ఆచారాలని, మన నమ్మకాలని, మన భక్తి విశ్వాసాలని అన్నిటినీ కూడా ప్రతిబింబించే విధంగా అటువంటి డైలాగులు రాయడం, అవన్నీ బాగా మనసుకి ప్రతి ప్రేక్షకుడికి హత్తుకునే విధంగా కథలో ఉండడం అన్నదే హనుమాన్ సినిమాలో ఉండే ప్రత్యేకత. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ కథ ముందుకెళ్తున్న కొద్దీ ఆ ఆంజనేయులు వారి సపోర్టు హీరోకు లభించడం, హీరో తను చెయ్యలేని కార్యాలని, నెరవేర్చలేని కార్యక్రమాలను కూడా ఆ హనుమంతుడు అనే ఒక సూపర్ గాడ్ తాలూకా పవర్ రావడం వల్ల ఆ క్యారెక్టరు విజృంభించి కథలో అద్భుతంగా ముందుకెళ్ళి మనకి అంటే ప్రతి సినిమాలోని ఒక హీరో విలన్ని కొట్టడం, లేకపోతే ఇంకో విలన్ వచ్చి ఢీకొనడం, ఆ ఆపదల నుంచి ఆ కష్టాల్లోంచి హీరో చాలా అతి కష్టం మీద బయటకు వచ్చి వాటన్నిటినీ జయించడం అన్నది ఒక కథ తాలూకా స్వరూప స్వభావం. మనం ఏ కథ అయినా సరే, ఏ భాషలోనైనా సరే, కానీ ఇందులోనే ఏంటంటే ఈ ఎడిషనల్ పాయింట్ ఏంటంటే ఆ సూపర్ హీరో అనే కాన్సెప్ట్ని ఆంజనేయ స్వాములు వారి మీద నుంచి తీసుకొచ్చి దాన్ని హీరో మీద రిఫ్లెక్ట్ చేసి దాన్ని చాలా అద్భుతంగా పండించారు సినిమాలో. అండ్ ది గ్రేట్, అందుకనే ఈ రోజున ఆల్ లాంగ్వేజెస్లో ఎక్కడ విన్నా కూడా ఈ సినిమాకి సూపర్ హిట్ టాక్ రావడం, చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది అని అన్ని మాట్లాడుకోవడం ఈ సినిమాకి వచ్చిన ఒక గొప్ప రిజల్ట్గా చెప్పడానికి ఏమాత్రం సందేహించకలేదు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్స్, మ్యూజిక్ అవన్నీ కూడా చాలా అసలు దివ్యంగా ఉంటాయన్నమాట థియేటర్లో. ఆ మంత్రాలు, హనుమంతులు అని స్తుతిస్తూ వచ్చే స్తోత్రాలు అవన్నీ కూడా చాలా గంభీరంగా థియేటర్ని చాలా బరువెక్కే విధంగా దద్దరిల్లిపోయిందన్నమాట థియేటరు ఆ స్తోత్రాలతో. అక్కడ తర్వాత ఆ విభీషణుడి క్యారెక్టర్ వచ్చి తను ఆ విలేజ్లో తను తిరుగుతూ ఏం జరుగుతున్నది, ఎలా జరుగుతున్నది ఇవన్నీ కూడా తను ప్రత్యక్షంగా వీక్షించడం, వాటన్నిటికీ ఒక జవాబుగా, ఒక సమాధానంగా నువ్వు నిన్ను ఎవరు కాపాడారు అనుకున్నావు, నీ వెనకాతల సపోర్ట్గా నీకు ఎవరు నిలబడ్డారు అనుకున్నావు అని చెప్పేటప్పుడు అప్పుడు మళ్ళీ ఆ ఫ్లాష్ బ్యాక్స్, ఆ ఇంటర్కట్స్ చేసినప్పుడు ఆంజనేయ స్వాములు వారి తాలూకా రూపాన్ని చూపించి అవి గ్రాఫిక్స్లో కట్ చేయడం, ఇవన్నీ కూడా ఈ ప్రజెంట్ టెక్నాలజీని చాలా చాలా బాగా వాడుకున్నాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. అండ్ దానికి తగ్గట్టుగా ఆ పాటలు కానీ, డైలాగులు కానీ, క్యారెక్టరైజేషన్స్ కానీ, మళ్ళీ మన ఒక కమర్షియల్ ఫార్మేట్లో ఉండే కంటెంట్ ఫార్ములా ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ ఎక్కడ మిస్ కాకుండా వరలక్ష్మి శరత్ కుమారు సిస్టర్ ఆవిడ సడన్గా సినిమా కథలో సెకండ్ హాఫ్లో చచ్చిపోవడం, అండ్ ఆ లేడీస్ సెంటిమెంట్కి ఆవిడ క్యారెక్టరు, ఆవిడ చచ్చిపోయిన తర్వాత దహన సంస్కారాలు, ఆ ముందు స్నానాలు, ఇవన్నీ కూడా మళ్ళీ ఒక లేడీస్ సెంటిమెంట్ని బాగా ఆకట్టుకునే విధంగా అది తీర్చిదిద్దడం. అండ్ మోర్ ఆ చిన్న చిన్న ఆ లవ్ బిట్లు, లవ్ సెంటిమెంట్స్ అవన్నీ కూడా వాటిని చాలా బాగా క్రోడీకరించి, క్రమబద్ధీకరించి స్క్రీన్ ప్లేలోకి వాటన్నిటినీ మళ్ళీ సూపర్ గాడ్ సూపర్ హీరో కంటెంట్కి వాటిని కనెక్ట్ చేసి చాలా గొప్ప స్క్రీన్ ప్లే. దాన్ని గొప్ప స్క్రీన్ ప్లేని ఎందుకంటున్నానంటే మీరు ఇందాకే చాలా సినిమాల్లో చూసామని చెప్తున్నారు, మళ్ళీ గొప్ప స్క్రీన్ ప్లే అంటున్నారని అనుకోవచ్చు. మంచి ఈ గొప్ప స్క్రీన్ ప్లే అన్న మాట నేను ఎందుకన్నానంటే ఇంత కంటెంట్ని అంటే మనకు రెగ్యులర్గా అక్కడక్కడ అనిపించే కంటెంట్ని తీసుకెళ్ళి తను ఫైనల్గా తను ఏదైతే చెప్దాం అనుకున్నాడో ఆ పాయింట్కి కనెక్ట్ చేయడం కోసం చేసిన ఆ మళ్ళీ ఆ మొట్టమొదటి ఎవరైతే సూపర్ మ్యాన్ అయిపోదాం అనుకున్న తల్లిదండ్రులనే చంపాడో ఆ విలన్ క్యారెక్టరు మళ్ళీ ఎంటర్ అయ్యి ఆ విలేజ్లో ఏ ఒక ఆత్మలింగం లాంటిది అది ఆంజనేయ స్వాములు వారి రక్తబిందువు స్వాతి ముచ్చు అంటారే ఆ స్వాతి ముచ్చంలాగా ఆ ముచ్చపు చెప్పలో పడి అది ఒక ఆత్మలింగంలాగా తయారయ్యి దాన్ని అది హీరోకి దొరకడం ద్వారా, ఆ మణిలాంటిది దొరకడం ద్వారా తనకి ఇన్ని మహిమలు, ఇంత శక్తి వచ్చిందని తెలుసుకున్న ఆ విలను ఆ విలేజ్లోకి వచ్చి దాన్ని ఎలాగైనా అపహరించాలనుకున్నప్పుడు దానికి మళ్ళీ వెన్నెల కిషోర్ పే ఆఫ్ సీన్స్లో మళ్ళీ వెన్నెల కిషోర్ వచ్చి హీరోకి హెల్ప్ చేయడం, ఇవన్నీ కూడా చాలా న్యాచురల్గా ఉన్నాయి. ఎందుకంటే మళ్ళీ నేను చెప్పాలంటే కనుక దీన్ని ఆ సూపర్ హీరో కంటెంట్కి కనెక్ట్ చేసిన విధానం సినిమాలో చాలా బాగుందని చెప్పడానికి చాలా
ఆనందంగా సంతోషంగా ఉంది. ఒక మంచి సినిమా చూసాం, ఒక కొత్తగా ఉన్న సినిమా చూసాం అన్న ఒక రిలీఫ్ ప్రతి ఆడియన్స్ పొందడానికి అవకాశం ఉన్న ఆ స్పాను క్యాన్వాస్ ఉన్న సినిమా హనుమాన్. ఇది చిన్నపిల్లలు చూడొచ్చు, మహిళలు, మాస్, ఎందుకంటే హనుమంతుడు వారిని మించిన మాస్ హీరో ఎవరూ లేరు. ఎందుకంటే ఆయన కాన్సెప్ట్ ఉన్న సినిమాలు అన్నీ కూడా బాగా ఆడినాయి. మన పాత సినిమాల దగ్గర నుంచి చూసుకుంటే ద మోస్ట్ ఎంటర్టైనింగ్ క్యారెక్టర్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ క్యారెక్టర్, ఆడియన్స్ బ్రహ్మాండంగా ఎంజాయ్ చేసే ఒక హీరోయిజం ఉన్న క్యారెక్టరు ఆంజనేయ స్వామి వారిది అన్నది అందరూ ఒప్పుకునే విషయమే. అటువంటి క్యారెక్టర్ని తీసుకెళ్ళి ఈ ప్రపంచ భాషలలో లేదా ఎక్కడ రిలీజ్ అయినా అక్కడ మళ్ళీ కొత్తగా హనుమంతుడి క్యారెక్టర్ని మళ్ళీ రివైవ్ చేసి సినిమాల్లో దాన్ని ప్రేక్షకులకు ముందుకు తీసుకొచ్చిన మన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కానీ లేకపోతే నిర్మాత నిరంజన్ రెడ్డి గారు కానీ వాళ్ళిద్దరూ చేసిన ఈ బృహత్తర ప్రయత్నం చాలా గొప్ప ఘన విజయాన్ని సాధించింది. కాబట్టి ఈ రోజున ఆ సినిమా ఒక సంక్రాంతి సందర్భంగా రిలీజ్ అవుతూ, ఎందుకంటే 12వ తారీఖుని రిలీజ్ అనుకున్నారు ముందు, తర్వాత ఏదో అటు ఇటుగా ఇదేదో వెనక్కి వెళ్ళిపోతుంది ముందుకు రాదు అని చెప్పినప్పుడు, ఎందుకంటే అక్కడ రామ మందిరం, అక్కడ ఆ కార్యక్రమాలు ఆ ఉత్సవాలు అన్నీ రేపు 22వ తారీఖున ఉన్నాయి. ఆ 22వ తారీఖు కరెక్ట్గా 10 రోజుల ముందు భారతదేశం అంతా అన్ని భాషల్లోని అండ్ స్పానిష్, కొరియా అండ్ జపాన్, చైనా, ఒక చోట కాదు యుఎస్, అన్ని చోట్ల ఈ సినిమా రిలీజ్ అయ్యి ఆ రామ మందిరం తాలూకా సంబంధించిన ఆ ఉత్సవాలకి ఏదైతే ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాలకు ముందు 10 రోజుల ముందు కాబట్టి ఆ వైబ్రేషన్స్ కూడా ఈ సినిమా మీద చాలా గొప్పగా పనిచేస్తాయి. ఇది అనుకోకుండా జరిగిన ఒక హ్యాపెనింగ్. వాళ్ళు ఎందుకు అనుకున్నారో, ఎలా అనుకున్నారో, ఏంటి అనుకున్నారో మనకు తెలీదు. బట్ నిరంజన్ రెడ్డి గారు మాత్రం ఆయన్ని మనం 100% మనం అందరం మెచ్చుకోవాలి. ఎందుకంటే ఒక డైరెక్టర్ చెప్పిన కాన్సెప్ట్ని ఒప్పుకుని అంగీకరించి అర్థం చేసుకుని దాని మీద రిస్క్ అనుకోకుండా దాని మీద అంత బడ్జెట్ పెట్టి చాలా సక్సెస్ఫుల్గా ఆయన బయటకు వచ్చారు. అండ్ మొదటి నుంచి వాళ్ళు చెప్తున్న మాటే అదే నిజమైంది కూడా. ఈ రోజున ఎన్ని అవాంతరాలు వచ్చినా మా సినిమా ముందుకు వస్తుంది, మా సినిమా రిలీజ్ చేస్తాం, 12వ తారీఖున మేము రిలీజ్ చేస్తాం, అన్నిటికీ మాకు హనుమంతులు వారే మాకు రక్ష, మాకు అండ, మాకు దిక్కు అని మొట్టమొదటి నుంచి డైరెక్టర్ కానీ నిర్మాత కానీ ఇద్దరూ చెప్తూ వచ్చారు. అదే ఈ రోజు నిజమైంది. మీరందరూ కూడా హాయిగా, అంటే ఏ రకమైన, అంటే ఇది ఎలా ఉంటుంది ఏమో థియేటర్కి వెళ్ళి ఎలా చూస్తామని అనుకోనక్కర్లేదు, ఇప్పటికే రివ్యూలు బ్రహ్మాండంగా అదిరిపోయే విధంగా అన్ని లాంగ్వేజెస్లోనే వచ్చింది. అందరూ చూసి ఆనందించాల్సిన ఒక సకుటుంబ సపరివార సమేతంగా చూడాల్సిన ఒక బ్రహ్మాండమైన మాస్ కమర్షియల్ హిట్ హనుమాన్ అని చెప్పడానికి ఏమాత్రం సందేహించక్కర్లేదు. వాచ్ అండ్ ఎంజాయ్ హనుమాన్.